టీడబ్ల్యూసీ సమావేశాలు తదనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ మొత్తం 5 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీలు అంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు అసలు ఈ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎన్ని ఎకరాల్లో జరుగుతుంది ఏ రకంగా ఉన్నాయి ఏర్పాటులంటే మాట్లాడదాం టీపీసీసీ ఉపాధ్యక్షులు స్పోక్స్ పర్సన్ చమల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు మాట్లాడదాం కిరణ్ కుమార్ రెడ్డి గారు సభ ఏర్పాట్ల సంగతి ఏంటి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో జరుగుతుంది ఎంత మందిని జనాలను సమకరిస్తున్నారు వివరాలు ఏంటి ముఖ్యంగా ఈ ఒక ప్రాంగణం దీని పేరు రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం అని పేరు పెట్టడం జరిగింది ఈ ప్రాంగణం మొత్తం కూడా 100 ఎకరాల పైచిలుకే దీంట్లో 50 ఎకరాలల్లో పబ్లిక్ మీటింగ్ 50 ఎకరాలల్లో పార్కింగ్ లాట్స్ కూడా ఉన్నాయి ఈ సభకు 119 నియోజకవర్గాల నుంచి అన్ని గ్రామ పంచాయతీల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీ గారి మీటింగ్ లో సోనియా గాంధీ గారు ఇచ్చే 5 గ్యారెంటీలు ఏదైతే పక్క రాష్ట్రంలో ఒక్క నెలలో ఆల్్రెడీ నెరవేర్చిరో ఆ గ్యారెంటీలు ఏందో తెలుసుకొని తిరిగి మళ్ళీ మా ముఖ్య కార్యకర్తలే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక 10 20 మంది వచ్చినచో వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడ ఏం జరిగిందో ఇదే విషయాన్ని మళ్ళ వాళ్ళ ఊర్లల్ల పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలే రాష్ట్రవ్యాప్తం నుంచి 2 లక్షల మంది తరలి వస్తున్నారు 45,000 బూతులు ఉన్నాయి బూత్కి ఒక బండి పెట్టుకున్నా గానీ బూత్కి 10 మందిని 5గురిని పెట్టుకున్నా గానీ 2 లక్షల జనం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే 40,000 మెంబర్‌షిప్ గతమే మీకు తెలుసు మేము డిజిటల్ మెంబర్‌షిప్ చేసినప్పుడు 42,000 మంది మెంబర్‌షిప్ చేయడం జరిగింది ప్రతి మెంబర్ కూడా 15 20 30 మంది మెంబర్‌షిప్లు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా కింద గ్రౌండ్ లో కార్యకర్తల సమీకరణ చేస్తురు ఈ సభకు తీసుకురావడం జరిగింది సో 2 లక్షల నుంచి 3 లక్షలు 3 లక్షలు దాటొచ్చని మేము అనుకుంటున్నాం ఈ సభ వేదిక కొంచెం పెద్దగా కనిపిస్తోంది కొంచెం విశాలంగా చేసినట్టురు ఈ సభ అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి ఎవరెవరు ఇక్కడ కూర్చుంటారు డీటెయల్స్ ఈ ముందు ఏదైతే చూసిరో ఈ ర్యాంప్ మీరు ర్యాంప్ చూపించినట్టే ఈ ర్యాంప్ మీద సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి మెంబర్స్ ఈ ఒక డాష్ మీద కూర్చుంటారు ఒక వైపు వచ్చి పిసిసి ఆఫీస్ బేరర్స్ ఇంకో వైపు వచ్చి కళాకారులది ఒక స్టేజ్ ఉంటుంది మెయిన్ కళాకారులు ఒక సైడ్ వచ్చి పిసిసిలో వైస్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులకు ఒక డాష్ ఒక డైస్ వచ్చి కేవలం కళాకారులు కళాకారుల బృందాలు రకరకాల కళాకారులు వస్తారు ఇక్కడికి తెలంగాణ నేపథ్యంలో చాలా మంది పని చేసినటువంటి కళాకారులు కూడా ఆ రోజు గత తెలంగాణ రాకముందు సోనియా గాంధీ గారు 2007లో తెలంగాణను ఇస్తా అని చెప్పి ఇచ్చారు కాబట్టి అప్పుడున్న చాలా మంది కళాకారులను కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు అటువంటి కళాకారులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ సభకు రావాలని రావాలని అడుగుతున్నారు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక సభా ప్రాంగణం వాళ్ళకు కూడా ఒక వేదికను అరేంజ్ చేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో జరుగుతూ ఉంది ఈ సభ అంతా కూడా ప్రాంగణం వచ్చేటువంటి వారి కోసం ఎంత విస్తీర్ణం ఎంత పార్కింగ్ ఎంత ఇప్పుడే చెప్పినా కదా మీకు 120 ఎకర్స్ దాకా ఉంది 50 ఎకరాలలో సభ జరుగుతుంది 50 ఎకరాలలో పార్కింగ్ లాట్స్ రకరకాల మనుషులకు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి పార్కింగ్ లాట్స్ పెట్టడం జరిగింది ఇది టోటల్గా 130 నుంచి 130 ఎకర్స్ దాకా ఉన్న విస్తీర్ణం సో ఇక్కడకు మీకు ఇందాకనే చెప్పిన రాష్ట్రవ్యాప్తంగా కూడా కార్యకర్తలు తరలి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఇక ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎల్బీ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే చేవేల లాంటి చుట్టుపక్కల మన షాద్ నగర్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇంకెక్కువ జనం కూడా తరలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు 5 గ్యారెంటీలు అన్నారు కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు సేమ్ ఇక్కడ కూడా అదే ప్రచారం జరిగింది అది కూడా చెప్పారు కొన్ని రోజుల వరకు కానీ సడన్గా ఇప్పుడు మీడియా సమావేశంలో 6 గ్యారెంటీలు అనేటువంటి ప్రకటన చేశారు జయరామ్ రమేష్ మీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 5 గ్యారెంటీలు అనేది కర్ణాటకలో తీసుకోవడం జరిగింది కాబట్టి 5 గ్యారెంటీలు అంటారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ సామాజిక న్యాయం చేయడానికి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ఏదో విధమైనటువంటి పథకాన్ని తయారు చేస్తారు కాబట్టి 5 నుంచి 6 అయ్యిండొచ్చు 6 పథకాలు రేపు డిక్లేర్ చేస్తుండొచ్చు సోనియా గాంధీ గారు ఛార్జ్ షీట్ అంటారు ఛార్జ్ షీట్లో ఏముంటాయి కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ 9 ఏండ్ల పరిపాలన బీఆర్ఎస్ 9 ఏండ్ల పరిపాలనలో 2014-18 ఇచ్చిన మేనిఫెస్టోను ఇప్పటి మటుకు నెరవేర్చలేదు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నారు ఎవరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు ఇలా నీళ్లు నిధులు నియామకాల మీద 1200 బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ వాస్తవంగా నియామకాల విషయానికి వస్తే నోటిఫికేషన్ లేవు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు 18 లక్షల ఉద్యోగాలు రావాలి ఇప్పటి మటుకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకు తెలుసు మన టీఎస్పిఎస్సి పేపర్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే అది కూడా ఎగ్జామ్ లీకులతోటి ఎంత అన్యాయం జరిగిందో తెలుసు ఈ ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏండ్లలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఇలా మోసం చేసింది దళిత బంధు ఎందరికి ఇచ్చింది బీసీ బంధు అంటారు రైతు రుణమాఫీ అంటారు ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ ప్రభుత్వం మీద మేము ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం రైట్
కిరణ్ కుమార్ అడిగారు. మొత్తానికైతే కాంగ్రెస్ సభ భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే వేణుగోపాల్ రావడం జరిగింది. కేసి వేణుగోపాల్ ఆయన ఆధ్వర్యంలో సభ పరిశీలన జరిగింది. జరిగేటువంటి ఏర్పాట్లపైన కావచ్చు, విస్తీర్ణాల్లో కావచ్చు, ప్రజలను ఎంతమందిని తరలించాలి, ఈ సంబంధించిన డయాస్ ఎక్కడుంది, ప్రధానంగా డయాస్ ఓరి, వీటన్నిటిపైన వాళ్ళు ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నటువంటి సభలో ప్రస్తుతం ఏఐసీసీ సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పిసిసి ప్రెసిడెంట్లు, సిఎల్పీ నాయకులు, అలాగే ముఖ్యమంత్రులు, వీళ్ళంతా ప్రధానంగా వీళ్ళంతా ఉండేటువంటి అవకాశం ఉంది. సభా వేదికకు రైట్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంగణంలో మాత్రం పిసిసికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. పిసిసి నాయకులు అలాగే స్టేట్కి సంబంధించినటువంటి కీలక నాయకులు ఉంటారు. దీంతోపాటు పక్కనే డయాస్ ఉంది, దాంట్లో కళాకారుల బృందం వీరిని వచ్చినటువంటి వారి కోసం పాటల రూపంలో ప్రోగ్రామ్ నడపడానికి కావచ్చు, వీటన్నిటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సభా ప్రాంగణం అంతకు సంబంధించినటువంటి ప్రైవేట్ అగ్రికల్చర్ ల్యాండు భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా, ఏదైతే ప్రస్తుతం ఇది చూస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా, వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా, వర్షం వచ్చినా కూడా స్టేజ్కి ఎలాంటి ఆటంకం కలగకుండా మొత్తం చాలా కాంక్రీట్కి సంబంధించినటువంటి ఒక స్లాబ్ లాగా కింద ఈ భూమిపైన వేయడం జరిగింది. సో స్టేజ్ వరకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేజ్ని అలంకరిస్తారు కాబట్టి, స్టేజ్ పైన ఉంటారు కాబట్టి ఎలాంటి అలంకార ఇబ్బందులు జరగకుండా కాంక్రీట్ వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటువంటి సభ ఏర్పాట్లు తుక్కుగూడకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, తుక్కుగూడ.